శ్రీశైలం దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా లోక కళ్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి కుంభోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారాలలో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాశి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించడం ఆచారం. అదేవిధంగా ఈ ఉత్సవంలో అధిక పరిణామంలో పసుపు కుంకుమలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పసుపు కుంకుమల సమర్పణకే శాంతి ప్రక్రియ అని పేరు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. రంగవల్లి సంప్రదాయాన్ని అనుసరించి కుంభోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయంలో రజకుని చేత ప్రత్యేక రంగవల్లిని వేయించడం జరిగింది. ఉత్సవ సంకల్పం కుంభోత్సవాన్ని పురస్కరించుకుని అర్చక స్వాములు ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు మొదలైనవి నిరోధించబడాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, జనులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రాతకాల పూజల అనంతరం అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ, త్రిశతి ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను, జప పారాయణలను నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగానే జరిపించారు. అమ్మవారికి ఏకాంతంగా పూజాధికారాలను జరిపిన అనంతరం సాత్విక బలికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజాధికారాలు జరిపించబడ్డాయి. అనంతరం తొలి విడత సాత్విక బలిగా అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు సమర్పించారు. ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీ మల్లికార్జున స్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించబడుతుంది. చివరగా అమ్మవారికి పునః పూజలను చేసి అనంతరం పలు రకాల వంటకాలతో అమ్మవారికి మహానివేదనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కెఎస్ రామారావు, వేద పండితులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.